अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। कांग्रेस पार्टी ज़िला मेदक के सदर मिस्टर के तिरुपति रेड्डी ने आज एक प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए कहा कि पूरा मुल्क बिलखसूस मुतवस्सित तबका मरकज़ की पॉलिसियों से परेशान है, जो मोदी हुकूमत की तरफ से आम आदमी की मेहनत से कमाई गई बचत की कीमत पर अपने साथियों और मुंतखब अरबपतियों को फ़ायदा पहुंचाने के लिए चलाई जा रही है। मोदी हुकूमत के इंतहाई ख़तरनाक लेन देन और अडानी ग्रुप, LIC और SBI जैसे सरकारी इदारों की सरमायाकारी ने हिंदुस्तान में सरमायाकारों को बुरी तरह मुतासिर किया है। उन्होंने कहा कि मोदी हुकूमत ने LIC, SBI और दीगर पब्लिक सेक्टर बैंकों को मजबूर किया कि वो अपने बेहतरीन दोस्त की मदद के लिए अडानी ग्रुप में सरमायाकारी करें। LIC ने अडानी ग्रुप में बहुत ज़्यादा सरमायाकारी की है और 39 करोड़ पॉलिसी होल्डर्स और LIC सरमायाकारों को गुज़श्ता चंद दिनों में करोड़ों रुपयों का नुकसान हुआ है। स्टेट बैंक ऑफ इंडिया, SBI और दीगर हिंदुस्तानी बैंकों ने अडानी ग्रुप को भारी कर्ज दिया है और अडानी ग्रुप हिंदुस्तानी बैंकों का तकरीबन 80,000 करोड़ का मखरूज है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं, लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे तो पैदा करें। आइए न्यूज के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेशे खिदमत। प्रभुत्वम इलांटी अदानीलनु अंबानीलनु कॉर्पोरेट సంస్థలను పెంచి పోషించి 11 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి 11 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏర్పాటు చేయడం జరిగింది। ఇలాంటి గుజరాతీలకు, మోడీ దోస్తులకు, అమిత్ షా దోస్తులకు బీజేపీ పెద్దలు అన్ని రంగాల్లో వాళ్ళని తీసుకొచ్చి ఒక మాఫియాగా తయారైంది। ఇవాల ఎయిర్‌పోర్ట్లు గానియండి, రైల్వేలు గానియండి, రక్షణ సంస్థకు సంబంధించిన పరికరాలు గానియండి, బీడిఎల్ బీడిఎల్ లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు గానియండి, ఇలాంటి ఫ్యాక్టరీలన్నీ అదాని గాని అంబాని గాని ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు అమిత్ షా అండ్ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు అమ్మేసి ఆ డబ్బుతో ఇవాల భారతదేశంలో మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలి। అన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీలల్లో ఏవైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేసుకొని CBCID లాంటివి కూడా ప్రయత్నించి ఇవాళ అన్ని రాష్ట్రాల్లో అధికారం చేజిక్కువాలని చూస్తా ఉన్నది। ఇవాళ భారతదేశ ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసిన తర్వాత అనుగుణమైన మార్పు వచ్చింది। ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో BHL గాని, BDL గాని, IDL గాని, IDPL గాని, ఆల్విన్ గాని ఇలాంటి ఎన్నో సమస్యలు, ఎయిర్‌పోర్ట్లు గాని, రైల్వేలు గాని ఏం చేసినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయి। కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాటిని పెంచి పోషిస్తే ఇవాల ప్రైవేట్ పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం సన్నద్ధమై బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తా ఉన్నది। ఇవాల విశాఖ ఉక్కు ఏదైతే ఉన్నదో ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసిందే, ఇవాల ఆంధ్రాలో చూసినట్టే అది కూడా అమ్మడానికి వీళ్ళు పందాగాలు పంపుతా ఉన్నారు। ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏది ప్రైవేటీకరణ చేసినా, ఏది ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పినా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే దీన్ని మళ్ళీ తీసేసుకొని ప్రభుత్వ పరం చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది। ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఒకటే ద్వంద్వ వైఖరి పెట్టుకా ఉన్నది। ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సమస్యలు నిర్మించిందో, బ్యాంకుల జాతీయకరణ చేసి ప్రజలకు మేలు చేయాలని చెప్పి చూసిందో వాటన్నింటినీ ఇవాళ ప్రైవేటీకరణ చేసి గుజరాత్ సంస్థలకు అమ్మాలని చెప్పి యోచిస్తా ఉన్నది, అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి। ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిష్పక్షపాతంగా చెప్తా ఉన్నది, మళ్ళీ ఒకసారి కూడా గుర్తు చేస్తా ఉన్నాం,
ఆ రోజు కష్టకాలంలో బ్యాంకులను ఏ విధంగా అయితే జాతీయకరణ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా కాంగ్రెస్ పార్టీ చేసిందో రాబోయే రోజులలో కూడా అలాగే జరగాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు।